ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. దత్తాంశ భిన్నం 0.5650 వ్యవధి మరియు అవధిలు వరుసగా. సో ఇది బార్క్ అంటే లైన్ ఉంటుందండి పైన, దీన్ని మనం బార్ అని చెప్పి చదువుతాం, బార్ అని చెప్పి డినోట్ చేస్తాం, 2.36 బార్ అని చెప్పి దీన్ని చదువుతాం. సో ఈ బార్కు సంబంధించిన క్వశ్చన్స్లో వ్యవధి మరియు అవధిలు రెండు ఉంటాయండి. సో వ్యవధి అంటే ఈ బార్ కింద ఉండే నంబర్స్ ఏమున్నాయి, 3, 6 అనేది వ్యవధి సంబంధించింది. అవధి అంటే ఈ బార్ ఎన్నిటి పైన ఉంది అంటే మొత్తం 2 అంకెల పైన ఉంది. సో అవధి అనేది 2 అండి. సో ఇట్లా క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలిగితే ఇక్కడ మనకి వ్యవధి ఫస్ట్ ఇచ్చాడు. వ్యవధి అంటే లైన్ కింద ఎన్ని ఉన్నాయి, 5650 వ్యవధి అండి. అవధి అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, మొత్తం 4 నెంబర్స్ ఉన్నాయి. సో మనం అవధి 4గా డినోట్ చేస్తాం. సెకండ్ క్వశ్చన్, అతి సమీప పూర్వగామి సంఖ్య ఈ క్రింది వాటిలో కనుగొలేము. అంటే క్రింది వాటిలో దేనికి అతి సమీప పూర్వగామి సంఖ్య, పూర్వగామి సంఖ్య ఉత్తరగామి సంఖ్య రెండు ఉంటాయండి, అంటే పూర్వ పదం తర్వాత పదం, ఈ రెండిట్లలో అంటే పూర్వగామి సంఖ్యను ఈ క్రింది వాటిలో దేనికి కనుక్కోలేము. సో చూద్దాం ఒకసారి, సహజ సంఖ్యలో అంటే ఎంతో చూపిస్తాం మనం, ఎంతో చూపించినప్పుడు 1, 2, 3, 4 డాట్ అప్ టు ఇన్ఫినిట్ వరకు ఉంటాయండి. సో ఇక్కడ పూర్వగామి సంఖ్య అంటే ప్రీవియస్ నెంబర్, లైక్ 3 కంటే ముందు 2 ఉంటుంది, 4 కంటే ముందు 3 ఉంటుంది, 10 కంటే ముందు 9 ఉంటుంది. సో ఇక్కడ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అది ఆన్సర్ కాదు. పూర్ణ సంఖ్యలు అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయండి, పూర్ణ సంఖ్యలు డబ్ల్యూ 0తో స్టార్ట్ అయితే 0, 1, 2, 3, 4 డాట్ ఇన్ఫినిట్. సో ఇక్కడ కూడా నెక్స్ట్ నెంబర్ కానీ ప్రీవియస్ నెంబర్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అది కూడా ప్రాబ్లం కాదు. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలను మనం P/Q ఫామ్ అండి, P/Q ఫామ్. సో ఇక్కడ మనం దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము, లైక్ 2/3 తర్వాత ఏం వస్తుందో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. 2/3 కంటే ముందు కూడా ఎగ్జాక్ట్గా ఏముంటుందో మనం చెప్పలేము, పాయింట్లలో వస్తుంది కాబట్టి దాన్ని మనం డిఫైన్ చేయలేము. అండ్ పూర్ణాంకాలు, పూర్ణాంకాలు అంటే ఇంటీజర్స్, ఇక్కడ కూడా మనకి ఇన్ఫైనిట్ నుంచి మొదలు పెడితే -1, 0, 1, 2 ఉంటుంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ ప్రీవియస్ నెంబర్ చెప్పచ్చు. సో మనం ఎక్కడ చెప్పలేమంటే ఓన్లీ అకర్ణీయ సంఖ్యలలో మాత్రమే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. థర్డ్ క్వశ్చన్, 0కు గుణకార విలోమం. గుణకార విలోమం అంటే మనకు తెలిసిన కాడికి 1, 2 ఉంటే 1/2 చేస్తే 1 వస్తుంది, ఎందుకు 2 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. సో ఇట్లా 2కి 1/2 అనేది గుణకార విలోమం. అంటే ఒక నెంబర్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ ఇంకో నెంబర్తో చేస్తే ఈక్వల్ టు 1 రావాలి. సపోజ్ ఇప్పుడు మనకి 24 అనే నెంబర్ ఉంది, దీనికి గుణకార విలోమం ఏమవుతుంది, ఇంటూ 1/24. ఈ 1/24 అనేది దీనికి గుణకార విలోమం. అదేవిధంగా -3 ఉంది, దీనికి గుణకార విలోమం ఏమవుతుంది, -1/3. అప్పుడు -1/3 అంటే 3 గెట్ క్యాన్సిల్, -- గెట్ క్యాన్సిల్, రిమైనింగ్ 1, అంటే మనకు ఆన్సర్ 1 రావాలి. సో దీన్ని మనం ఇంటూలో అంటే P/Q ఫామ్, లైక్ ఇప్పుడు 2/3 ఉంది, దీనికి గుణకార విలోమం ఏమైతే అంటే 3/2 అవుతుంది. సో ఏదో ఒక నెంబర్ తీసుకుంటే ఇంకో నెంబర్ ఏదైతే ఉంటుందో అదేంతో మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి ఆన్సర్ 1 రావాలి. ఈ విధంగా వస్తే దాన్ని మనం గుణకార విలోమం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ఈ క్రింది వన్లో దేనికి ఉండదు, దేనికి ఉండదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు మనం గమనిస్తే 0కి ఉంటుందా ఉండదా, ఒకటి 0కి గుణకార విలోమం ఏంటి అని అడుగుతుండు. సో యాక్చువల్గా 0కి గుణకార విలోమం ఉండదండి, ఎందుకంటే 0 ఇంటూ 1/0 అని చెప్పేసి మనం రాయలేము. 0 ఇంటూ 1/0 అంటే ఇన్ఫైనిట్ వస్తుందండి. సో దీన్ని మనం రాయలేం కాబట్టి 0కి గుణకార విలోమం ఉండదండి. మళ్ళీ మనం 0 అని చెప్పలేము, 1 అని చెప్పలేము, 0 లేదా 1 అని చెప్పలేము. సో 0కి యాక్చువల్గా గుణకార విలోమం అనేది ఉండదు. ఫోర్త్ క్వశ్చన్, 2 సంఖ్యల లబ్ధం 1 అయితే ఆ సంఖ్య మరొక సంఖ్యకు, ఇంత ముందుకు చేసిన క్వశ్చన్ అండి. 2 సంఖ్యల లబ్ధం 1 అయితే x(1/x). సో ఈ సంఖ్య, ఈ సంఖ్యకి ఏమవుతుంది, గుణకార విలోమం అవుతుంది. ఇంతకుముందు చేసినాం కదండి, ఇక్కడ లబ్ధం అంటే గుణకార విలోమం, మొత్తం అంటే సమ్ అండి, మొత్తం అని చెప్పి మెన్షన్ చేసినప్పుడు అది సంకలన విలోమం అవుతుంది, సంకలన విలోమం అవుతుంది. సో లబ్ధం అంటే గుణకార విలోమం, మొత్తానికి అంటే సంకలన విలోమం. సంకలన విలోమం ఎప్పుడు వస్తుందండి, ఇప్పుడు 3 ఉంటే సంకలన విలోమం -3, 24 ఉంటే -24. సో వీటి మొత్తం 0 కావాలి, 0 అయితే సంకలన విలోమం. అండ్ ప్రోడక్ట్ కనుక 1 అయితే దాన్ని మనం గుణకార విలోమం అంటాం, అంటే లబ్ధము 1 అయితే గుణకార విలోమం, సమ్ అనేది 0 అయితే సంకలన విలోమం అండి. ఈ 2 పాయింట్లకు తేడా ఉంటుంది, ఇవి రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు, ఇది నెంబర్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వన్లో ఏది నిజం కాదు. సో ఫాల్ట్ స్టేట్మెంట్ అండి, ఏది నిజం కాదు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్లో, జెడ్ అంటే ఇంటీజర్స్, జెడ్లో గుణకార తసమం
ఉన్నది. అఫ్ కోర్స్ జెడ్ అంటే ఇంటీజర్స్, లైక్ ఇప్పుడు మనం ఇంటీజర్స్ అంటే మైనస్ ఇన్ఫైనట్ నుంచి మొదలు పెడితే ప్లస్ ఇన్ఫైనట్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే దీనికి గుణకార తత్సమం, గుణకారం పరంగా తత్సమం అంటే ఎగ్జిస్ట్ అవుతుందండి. ప్లస్ వన్ తీసుకుంటే ఆటోమేటిక్గా గుణకారం పరంగా తత్సమం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. డబ్ల్యూ అంటే హోల్ నెంబర్స్, హోల్ నెంబర్లో గుణకార తత్సమం ఆటోమేటిక్గా ఉంటుందండి. ఎన్ అంటే సహజ సంఖ్యలు, స్టార్టింగ్ ఫ్రమ్ 1, 2, 3 అని తీసుకుంటాం. ఇందులో సంకలన తత్సమం ఉంది అంటుండు. సంకలన తత్సమం అంటే 0 అండి. సంకలన తత్సమం 0, గుణకార ఇది నోట్ చేసి పెట్టుకోండి, సంకలన తత్సమం ఈక్వల్ టు 0, గుణకార తత్సమం ఈక్వల్ టు 1 అండి. సో సంకలన తత్సమం ఉంటుంది అని చెప్తుండే ఇక్కడ సహజ సంఖ్యల. యాక్చువల్గా సహజ సంఖ్యలు 1 తోటి స్టార్ట్ అవుతాయి అండి, 0 అనేది ఉండదు. ఇట్లా ఉంటుందని మనం డబ్ల్యూ హోల్ నెంబర్స్ అంటాం. సో 0 అనేది ఉండదు కాబట్టి తత్సమం ఈ స్టేట్మెంట్ తప్పండి. సహజ సంఖ్యలలో సంకలన తత్సమం ఉంది అని చెప్పి మెన్షన్ చేసిండు, ఉండదండి. ఎందుకంటే సహజ సంఖ్యలు స్టార్టింగ్ ఫ్రమ్ 1, 2, 3 అండి. సో ఆ విధంగా మనం ఆ ఆన్సర్ని 3గా డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 4√3 − 3√12 + 2√75 ఈక్వల్ అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ రూట్ త్రీ అనేది కీవర్డ్, ఎందుకంటే ఆప్షన్లో కూడా అన్నిట్లో రూట్ త్రీ ఉంది కాబట్టి క్వశ్చన్ మొత్తం రూట్ త్రీ కన్వర్ట్ చేసుకుంటే 4√3 అలాగే ఉంటుంది మైనస్ 3√12 ని 4 × 3 రాసుకోవచ్చు. 4 × 3 = 12. ఈ యొక్క 4 రూట్ నుంచి బయటకు వస్తే 2 అవుతుందండి. సో 3 × 2 = 6√3. ఏం చేస్తున్నాం మనం, 12ని 4 × 3 రాసుకుంటున్నాం. 4ని రూట్ నుంచి బయటకు తీసుకొస్తే 2 బయటకు వస్తుంది. 2 × 3 = 4 అండి, 2 × 3 = 6 అండి, 6√3 ప్లస్ 75ని 25 × 3 రాసుకోవచ్చు. ఈ 25 అంటే 5² రూట్ నుంచి బయటకు వస్తే 5 × 2 = 10 10√3. సో ఇక్కడ మనకు అన్ని కూడా √3లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు 4 + 10 = 14 − 6 = 8 √3. 8√3 ఎన్నో ఆప్షన్ అండి, 8√3 ఆప్షన్ నంబర్ 2 అండి. ఈ మొత్తం కూడా సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 4√81 − 8√261 + 15 √32 + 225. సో 4√2, 3√2, 5√2 పెద్దగా కనబడితే చూడడానికి. యాక్చువల్గా రూట్ డెఫినేషన్ మనకు తెలియాలి. √3 అంటే 3/1/2, ఈ విషయం తెలుసుకోండి. అట్లే ఇక్కడ 3 √3 ఉంటే ఇక్కడ 1/3 అవుతుంది, ఇక్కడ 4√3 ఉంటే 3⁴ 1/4 అవుతుంది. ఈ విషయం ఒకటి తెలిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి 81 అంటే 4√81 ⁴ 1/4 −8 × 216 √3 + 15 × 32 √5 అండి + 225 √2 √1/2. ఇప్పుడు చూడండి ఒకసారి, ఈక్వల్ టు 81 అంటే 3⁴ 1/4, ఎందుకంటే 3² 9, 3² 9, 9 × 9 = 81 అండి, −8 × 216 అంటే 6³ అండి. అందుకే మనకి కొన్ని నెంబర్స్ రావాలని చెప్పాను, ఏంటి 1 to 10 cubes, 1 to 30 squares వరకు పర్ఫెక్ట్గా ఉంటే ఈ క్వశ్చన్స్ ఇంత టైం తీసుకోదండి, ఫాస్ట్గా చేసేయచ్చు. 32 అంటే 2⁵ అండి, 2⁵ 4⁵ + 225 అంటే 15² 4⁴ 2, 2 కి 2 గెట్ క్యాన్సల్, 5 కి 5 గెట్ క్యాన్సల్, 3 కి 3 గెట్ క్యాన్సల్, 4 కి 4 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 3⁴ 1, 3⁴ 1 అంటే 3 అండి, −8 × 6⁴ 1 అంటే 48 + 15 × 2 = 30 + 15 అండి, 15 + 30 = 45 + 3 = 48 −48 = 0. 0 ఎక్కడ ఉందంటే ఆప్షన్ నంబర్ 2, ఆప్షన్ నంబర్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 185, 63, 78 అనేది ప్రధాన సంఖ్యన, సంపూర్ణ వర్గమా, సంపూర్ణ వర్గ సంఖ్య కాదా, ఏది కాదా? ఒకసారి గమనించండి, ఇక్కడ ప్రధాన సంఖ్యన కాదా అంటే చాలా పెద్ద నెంబర్ అండి, ఫైండ్ అవుట్ చేయడం కష్టం. సంపూర్ణ వర్గమా పెద్ద కష్టమే, సంపూర్ణ వర్గ సంఖ్య కాదా ఇది కష్టమే. ఇంకొక విషయం గమనిస్తే ఇక్కడ రెండింటి ఆన్సర్ ఉందండి, అవుతుందా కాదని అడుగుతుంది, అయితే అవుతుంది లేకపోతే కాదు. సో మనకు ఆప్షన్స్ 1 and 4 కూడా పనికిరాదండి. క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి, ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించాలి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండో, సంపూర్ణ వర్గమా సంపూర్ణ వర్గ కాదా, అయితే ఒక నెంబర్ అనేది సంపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది లేకపోతే సంపూర్ణ వర్గ సంఖ్య కాదు, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది. సో 1 ఆప్షన్, 4th ఆప్షన్ కూడా మనం చెక్ చేయని అవసరం లేదు. ఈ యొక్క క్లారిటీ ప్రతి క్వశ్చన్ పైన కొంచెం ఫోకస్ చేసి నేర్చుకోండి. సంపూర్ణ వర్గ సంఖ్య కాదు, అవుతుందా కాదా?
అయితే అవుతుంది లేకపోతే కాదు, రెండింటిలో ఏదో ఒకటి మాత్రం కరెక్ట్ అవుతుంది. సో ఇది తప్పు ఇది తప్పండి. సో ఇప్పుడు మనకి సంపూర్ణ వర్గమా కాదా ఈ విషయం తెలుసుకోవాలంటే ఇక్కడ ఎంత ఉందండి, 8 ఉంది. ఏ నెంబర్కైనా చివరి అంక్య 8 అయితే అది సంపూర్ణ వర్గం కాదు, అది సంపూర్ణ వర్గం కాదు. సో నాట్ ఓన్లీ 8, ఒక నంబర్కి అంటే లాస్ట్ నంబర్ 2, 3, 7, 8 2, 3, 7, 8 ఉంటే ఆ నంబర్ ఎప్పుడూ సంపూర్ణ వర్గం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 262 తీసుకుంటే లాస్ట్ నెంబర్ 2 ఉంది కాబట్టి సంపూర్ణ వర్గం కాదు. మొత్తం చెక్ చేయండి నేను, ఇక 2, 6, 6, 3 ఉంటే లాస్ట్ నెంబర్ ఏముంది 3 ఉంది కాబట్టి ఇది కూడా సంపూర్ణ వర్గం కాదు. 1, 7, 7, 7 ఈ లాస్ట్ నెంబర్ 7 ఉంది కాబట్టి ఇది కూడా సంపూర్ణ వర్గం కాదు. అదేవిధంగా 1, 8, 5, 7 ముందు ఎంత ఉండదు, మనకి లాస్ట్ నెంబర్ ఇంపార్టెంట్, లాస్ట్ నెంబర్ 8 ఉంటే సంపూర్ణ వర్గం కాదు. ఎందుకు కాదు ఒకసారి చెక్ చేద్దాం. 1 square ఉంటే లాస్ట్ నెంబర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. 2 square ఉంటే 4 అండి, 3 square ఉంటే 9, 4 square ఉంటే 16 బట్ లాస్ట్ నెంబర్ ఎంత, 6 అండి. ఇప్పుడు 5 square ఉంటే 25 లాస్ట్ నెంబర్ 5, 6 square లాస్ట్ నెంబర్ 6, 7 square లాస్ట్ నెంబర్ 49 అంటే 9 అండి, 8 square 64 లాస్ట్ నెంబర్ 4, 9 square 81 లాస్ట్ నెంబర్ 1 అండ్ 10 square లాస్ట్ నెంబర్ 0 అండి. ఇప్పుడు గమనించండి ఒకసారి, 1, 4, 9, 1, 6, 5, 6, 9, 4, 1, 0. సో ఇక్కడ మనకు కనబడే నెంబర్స్ ఏంటి, 2, 1, 3, 1, 7, 1, 8, 1. సో 2, 3, 7, 8 అనేది ఏ నెంబర్కి అయితే చివరిగా ఉంటాయో అది ఎప్పుడు కూడా పరిపూర్ణ వర్గం, ఐ మీన్ సంపూర్ణ వర్గం కాదు. సో ఇక్కడ రెండు రకాల లాజిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ లాజిక్ ఏంటంటే సంపూర్ణ వర్గం అవుతుందా కాదా, రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ 4 and 1 మనం ఎలిమినేట్ చేసినాం. మిగిలిన వర్గమా కాదా అంటే లాస్ట్ నెంబర్ని చూసుకుంటున్నాం. లాస్ట్ నెంబర్ అనేది 8 ఉంది, యాజ్ వెల్ యాజ్ 8 ఉంటే ఎప్పుడు ప్రధాన సంఖ్య కూడా కాదండి. ఎందుకంటే ఏంటంటే ఇది సరిసంఖ్య, సరిసంఖ్య చివరిలో ఉంటే ప్రధాన సంఖ్య అవుతుందా కాదు. ఒకవేళ ఆ విషయం తెలియకపోయినా ఈ లాజిక్ మనకు అర్థం కాకపోయినా కానీ చివరి నెంబర్ 8 ఉన్నప్పుడు అది ప్రధాన సంఖ్య అవుతుందా కాదు, ఎందుకంటే సరిసంఖ్య కాబట్టి. సో ఫస్ట్ ఆప్షన్ తప్పు, సంపూర్ణ వర్గం కూడా కాదు. ఎందుకు కాదు, ఇది 8 కాబట్టి, 8 ఉంటే సంపూర్ణ వర్గం ఉండదు కాబట్టి. సో 8 సంపూర్ణ వర్గం కాదు, ప్రధాన సంఖ్య కాదు, సంపూర్ణ వర్గం కాదు అంటేనే థర్డ్ ఆప్షన్, అదే ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఇటువంటి క్వశ్చన్స్కి వేరే ఫార్ములాస్ ఏమి ఉండవండి, అనలైజ్ మాత్రమే చేసుకోవాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్, 5 అంకెల సంఖ్యలలో గరిష్ట సంపూర్ణ వర్గ సంఖ్య. దీనికి కొంచెం మెథడ్ ఉంటుందండి. 5 అంకెల సంఖ్యలలో గరిష్ట సంపూర్ణ వర్గ సంఖ్య, 5 అంకెల గరిష్ట సంఖ్య ఎంత, అన్ని 9 అండి, 5, 9 రాస్తే అది గరిష్ట వర్గ సంఖ్య. సో దీనికంటే ఇది పరిపూర్ణ వర్గమా కాదా అనేవి ఎట్లా చెప్తుంది అంటే మనకు వర్గ సమీకరణం కనుక్కోవడానికి మెథడ్ ఉంది కదండి, ఆ మెథడ్ ఫాలో కావాలి ఇక్కడ. సో లాస్ట్ నుంచి 2 నెంబర్లు లాస్ట్ నుంచి 2 నెంబర్లు రాసుకుంటున్నాను. రిమైనింగ్ ఎంత ఉంటుంది, 9. 9 అంటే 3 × 9 అండి, 3 × 3 9 పోతే రిమైనింగ్ 2 నెంబర్స్ ఏంటి, 99 రాసుకుంటున్నాం. ఇక్కడ 3 తోటి 3ని యాడ్ చేస్తాం అప్పుడు 6 అవుతుందండి. సో 6 పక్కన ఒక నెంబర్ పెడితే ఆ నెంబర్కు ఇది మ్యాచ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 61 ones are below 61, 62 2s are 126, దట్ ఈస్ మోర్ దెన్ 99. సో 99 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి 62 2s తీసుకోవద్దు, 61 ones తీసుకోవాలి. 61 ones are 61, 61 పోతే ఎంత ఉంటుంది, 8, 3, 38 లాస్ట్ 2 నెంబర్ తీసుకుంటున్నా 99. ఇప్పుడు 61 + 1 = 62, ఇక్కడ మనం ఒక నెంబర్ పెడితే ఆ నెంబర్తో దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 38 ఉంది, 38 అంటే ఇండికేట్స్ 600 అంటే 6 దాకా పోవచ్చండి. 6 × 6 = 6, ఇంత వస్తుంది ఒకసారి చూద్దాం. 6 × 6 = 6, 6 × 6 = 36, 6 × 2 = 12 + 3 = 15, 6 × 36 + 1 = 37, 37, 56. సో ఇక్కడ మనం 6 పెట్టేయచ్చు. సో రిమైనింగ్ 3, 4, 1, 143 మిగిలిందండి. సో మనకి 316 square కు 143 కలిపితే ఈ నెంబర్ వస్తుంది. సో మనకు దానికంటే ముందు పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 316, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 316 square ఎంత, ఆ విషయం తెలియాలి. ఇప్పుడు మనకి 316 square అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఈ నెంబర్ ఉంది కదండి 5, 9 - 143 చేసేద్దాం. 6, 9 - 6, 5, 143 తీసేస్తే 8 అండి, 99, 8, 5, 6, ఫస్ట్ ఆప్షన్ అండి. 99, 8, 46 అనేది విచ్ ఈజ్ ఈక్వల్ టు 316 square, 316 square ఈక్వల్ టు 99, 8, 46. ఈ క్వశ్చన్ చేయడానికి యాక్చువల్గా నాకు ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే తక్కువ టైంలో చేస్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మెల్లగా చెప్తున్నాను అంతే. సో మీరు కనుక ఈ క్వశ్చన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ అంటే 4, 5 నెంబర్లు తీసుకొని స్క్వేర్ రూట్ లాజిక్ ఫైండ్ అవుట్ చేస్తే తర్వాత ఇంత టైం తీసుకోదండి, విత్ ఇన్ 1 మినిట్ లోపల మనం చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వాటిలో పైథాగరస్ త్రికం కానిది, పైథాగరస్ త్రికం కానిది అని అంటుండండి. సో పైథాగరస్ త్రికం అంటే పైథాగరస్ తీరం ప్రకారం మనకు కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ అంటే పెద్దగా ఉంటుంది, మిగతా రెండు ఏంటంటే పెద్దగా ఉంటుంది. సో పెద్ద నెంబర్ ఏంటి ఇలా 5. 5 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేరా కాదా? 5 స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేరా కాదా? అవునండి. 5 స్క్వేర్ 25, 9 ప్లస్ 16 విచ్ ఇస్ ఈక్వల్ టు 25 ఈక్వల్ టు 25. సో ఫస్ట్ వన్ పైథాగరస్ తీరాన్ని సాటిస్ఫై చేస్తుంది. సెకండ్ నెంబర్ ఏముంది? 11, 60, 61. 11 స్క్వేర్ పెద్ద నెంబర్, 61 స్క్వేర. 61 స్క్వేర్ ఈక్వల్ టు 11 స్క్వేర్ ప్లస్ 60 స్క్వేర్. అఫ్ కోర్స్ వై, బికాస్ 121 ప్లస్ 36 00. ఈ ఆన్సర్ ఏంటండి? 37, 61. ఎందుకు ఈ రెండు యాడ్ చేసి ఆటోమేటిక్గా మనకు 61 స్క్వేర్ అంటే 60 స్క్వేర్ ప్లస్ 60 ప్లస్ 61. 61 స్క్వేర్ కనుక్కోవాలంటే 60 స్క్వేర్ ప్లస్ మనకేం కావాలి? 61 స్క్వేర్ కావాలి, విచ్ ఇస్ ఈక్వల్ టు 60 స్క్వేర్ ప్లస్ 60 ప్లస్ 61. 60 స్క్వేర్ 3600 ప్లస్ 60, 61 121. 36 ప్లస్ 121 37, 71. ఇక్కడ కూడా 37, 71. 37, 61 అండి, సారీ 37, 61. సో రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఇది కూడా కానిది అడిగిండు. సో ఇది అవుతుంది, ఇది అవుతుంది. నెక్స్ట్ 12, 32, 35, 37. సో పెద్ద నెంబర్ 37 అండి. సో 37 స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ 35 స్క్వేర్ కాదా? ఇది చెక్ చేయాలంటే ఇప్పుడు 37 స్క్వేర్ అంటే 37 స్క్వేర్ ఎంత అండి? 37 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దామండి. 37 స్క్వేర్ అంటే 37 × 37, 77 × 49, 73 × 21 ప్లస్ 4 = 25, 77 × 49, 73 × 21 + 4 = 25, 37 × 21, 33 × 10 ప్లస్ 11. సో మనకి 9, 6, 3, 1 13, 69 వస్తుందండి. ఇది 13, 69. 35 స్క్వేర్ అంటే మనం స్క్వేర్ లాజిక్ తెలుసుకున్నాం, 3 తర్వాత 4 వస్తుంది, 4 అంటే 12, 25 ప్లస్ 144, 1 + 4, 9, 6, 13, 16. సో ఇది కూడా కాదు. సో రిమైనింగ్ ఆన్సర్ ఎంత? ఇదే అండి. మనం 3 కాదు అని చెప్పి తెలిసినప్పుడు లాస్ట్ కష్టంగా ఆన్సర్ అవుతుంది. మీ కైండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ చెక్ చేద్దాం. 17 స్క్వేర్ 289, 15 స్క్వేర్ 225, 13 స్క్వేర్ 169. ఈ రెండు యాడ్ చేస్తే మనకి నెంబర్ వచ్చేస్తుందండి. 289 ఈక్వల్ టు 15 స్క్వేర్ 225 ప్లస్ 13 స్క్వేర్ 269. సో 5 + 4 లాస్ట్కు 4 వస్తుంది, ఇక్కడ ఎంత ఉంది? 9 ఉంది. సో ఇది త్రికం కాదు, త్రికం కాదు అంటే ఈ నెంబర్ అండి. మిగిలిన 3 కూడా త్రికాలు అవుతున్నాయి, లాస్ట్ నెంబర్ త్రికం కావట్లేదు. సో ఇక్కడ మనకి స్క్వేర్స్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఫాస్ట్గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, లాగ్ ఏ లాగ్ ఎక్స్ఏ లాగ్ ఏబి లాగ్ బివై ఈక్వల్ టు వాట్? ఇక్కడ చూడండి, దీన్ని యాక్చువల్గా లాగ్ ఏ టు ఎక్స్ లాగ్ బి టు వై బి టు ఏ లాగ్ వై టు బి అని చెప్పి చదవచ్చు అండి మనం. సో అట్లా చదివినప్పుడు మనకి లాగ్ ఇక్కడ ఏ అండి, ఇక్కడ ఏ అండి. సో ఈ ఏ గెట్ క్యాన్సల్, ఇక్కడ బి అండి, ఇక్కడ బి అండి, ఈ బి గెట్ క్యాన్సల్. రిమైనింగ్ మనకి లాగ్ ఎక్స్ వై మిగులుతుందండి, లాగ్ ఎక్స్ వై విచ్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ఆప్షన్ అండి. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ పైన ఏ ఉంది, కిందిది పైనది మ్యాచ్ అయినప్పుడు అది క్యాన్సిల్ చేయొచ్చు మనం. సో కిందిది పైనది మ్యాచ్, కిందిది పైనది మ్యాచ్. సో ఇక్కడ మనకి ఎట్లా అంటే ఇంకా నెక్స్ట్ ఎన్ని నెంబర్స్ ఉన్నా కానీ క్యాన్సిల్ చేసుకుంటా. ఇక్కడ ఫస్ట్ది అండ్ ఇక్కడ లాస్ట్ది మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ది ఎక్స్ అంటే పైన ఉండాలి, ఇక్కడ లాస్ట్ది వై అది కింద ఉండాలండి. లాగ్ ఎక్స్ కామా లాగ్ ఎక్స్ బేస్ వై అని చెప్పి చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, లాగ్ ఎక్స్ ఎక్స్ బై వై లాగ్ ఎక్స్ బై వై మైనస్ జెడ్ ఈక్వల్ టు లాగ్ వై బై జెడ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ జెడ్ బై ఎక్స్ మైనస్ వై. సో ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు వాట్? ఇటువంటి క్వశ్చన్కి మ్యాక్సిమం ఆన్సర్ అయితే 0 or 1 ఉంటుందండి, అయితే 0 or 1 ఉంటుంది. సో ఐదు 0 or 1 అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేద్దామండి. సో ఈ క్వశ్చన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే వీటి ఈక్వల్ టు ఏదైనా సమ్ అన్నోన్ వాల్యూస్ అనుకుందామండి. అంటే మనకి ఏమున్నాయండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు కే అనుకోండి. సో ఫస్ట్ వన్ ఈక్వల్ టు సెకండ్ వన్ ఈక్వల్ టు థర్డ్ వన్ ఈక్వల్ టు కే అనుకుంటే ఫస్ట్ వన్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు మనం? లాగ్ ఎక్స్ ఈక్వల్ టు కే ఇంటూ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు కే ఇంటూ వై మైనస్ జెడ్ రాయచ్చు. నెక్స్ట్ది లాగ్ వై ఈక్వల్ టు కే ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ రాయచ్చు. అండ్ థర్డ్ది లాగ్ జెడ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ మైనస్ వై రాయచ్చు. సో ఈ మూడింటిని యాడ్ చేయండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్ జెడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ వై మైనస్ జెడ్ ప్లస్ కే ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ ఎక్స్ మైనస్ వై. సో లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్ జెడ్ లాగ్ ఎక్స్ వై జెడ్
లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏబి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏబి. సో ఎక్స్ వై జెడ్ అనే ఫార్ములా వస్తుంది, లాగ్ ఎక్స్ వై జెడ్. ఇక్కడ కే 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 మూడు కేసు ఉన్నాయి కాబట్టి కే కామన్ తీస్తున్నా. రిమైనింగ్ ఎంత ఉంటుంది? వై ప్లస్ వై మైనస్ వై గెట్ క్యాన్సల్, మైనస్ జెడ్ ప్లస్ జెడ్ గెట్ క్యాన్సల్, ఎక్స్ ఎక్స్ గెట్ క్యాన్సల్. సో జీరో, లాగ్ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు జీరో. సో లాగ్లో జీరో వాల్యూ ఎప్పుడు వస్తుంది? లాగ్ వన్ ఈక్వల్ టు జీరో, లాగ్ వన్ ఈక్వల్ టు జీరో. సో లాగ్ లాగ్ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు వన్ అండి. చెప్పాను కదా అయితే జీరో ఆర్ వన్ ఉంటుంది. సో మొత్తం చేసిన తర్వాతనే కన్ఫర్మ్ కావాలి, అయితే జీరో లేకపోతే వన్ అని చెప్పి డైరెక్ట్గా పెట్టలేము మనము. సో ఇక్కడ మనకి ఆన్సర్ వన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, రవి తన ఇంటి నుండి స్కూల్కి 5 కిలోమీటర్ల వేగంతో, గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నడిచి వెళ్ళిన 15 నిమిషాలు ఆలస్యం అవుతుంది. సైకిల్పై 7 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో వెళ్తే 5 నిమిషాలు ముందెళ్తున్నాడు, అయితే బడికి ఇంటికి మధ్య దూరం ఎంత? సో దీనికి పెద్దగా థింక్ చేయకుండా చిన్న ఫార్ములా అండి, ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్. ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్, డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్, డిఫర్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైం అండి, ఇంటూ టైం దట్ అవర్స్లో ఉండాలి, టైం కూడా అవర్స్లో ఉండాలి, టైమ్ ఇన్ అవర్స్. సో ఈ క్వశ్చన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైమ్ దట్ ఇన్ అవర్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే రెండు స్పీడ్స్ ఉంటాయి అండి, ఒకటి 5 1 7, 5 × 7, 7 × 5, ఇట్లా రాసిన ఏం కాదు. డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్ పెద్దది మైనస్ చిన్నది, 7 - 5, 7 - 5. ఇక టైం అండి, టైము 5 నిమిషాలు ఇక్కడ, సారీ 15 మినిట్స్ ఇక్కడ 5 నిమిషాలు. ఈ రెండు కూడా ఒకటి లేటు ఒకటి ముందు, లేటుగా అండ్ ముందుగా వచ్చినప్పుడు రెండింటిని ప్లస్ చేయాలి, 2 లేట్ అయితే మైనస్ చేయాలి, 2 ప్లస్ ఉన్నా మైనస్ చేయాలి. అంటే ఒకటి అపోజిట్, ఒకటి లేట్ అయింది ఒకటి ముందు పోతేనే ప్లస్ చేయాలి, మిగతా 2 కేసులలో కూడా మైనస్ చేయాలి. సో ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే 15 + 5, ఎందుకు ఇది లేటు ఇది తొందరగా, రెండింటిని యాడ్ చేస్తే 15 + 5 = 20 అండి. ఇది 20 నిమిషాలు, మనం ఏమన్నాం గంటల్లో ఉండాలన్నాం, గంటలు అంటే బై 60 చేస్తే గంటలు అయిపోతుంది, ఎందుకంటే ఒక గంటకి 60 నిమిషాలు, 20 నిమిషాలు ఈక్వల్ టు 20 నిమిషాలు / 60 గంటలు. సో 20/60 గంటలు అని చెప్పి రాయొచ్చు. 0 0 3 1 2 1 2 3. నెక్స్ట్ 7 35/2 × 3 6, 35/6 ఆప్షన్ ఉంది కదండి, పాయింట్స్లోకి మనం వెళ్ళిన అవసరం లేదు. ఇక్కడ 35/6 కిలోమీటర్ పర్ అవర్ అండి, ఇప్పుడు వచ్చేది కిలోమీటర్ పర్ అవర్, కిలోమీటర్ గంటకు కిలోమీటర్లలో. సో 35/6. సో ఇక్కడ మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైమ్ ఇన్ అవర్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే 7 × 5, డిఫరెంట్ ఆఫ్ స్పీడ్ అంటే 7 - 5, టైమ్ అంటే 20 మినిట్స్ అని తీసుకుంటున్నాం, అంటే రెండింటిని యాడ్ చేస్తున్నాం. ఎందుకు యాడ్ చేస్తున్నాం? ఒకటి మైనస్, ఐ మీన్ ఒకటి ఆలస్యం, ఒకటి తొందరగా. ఈ తొందరగా ఆలస్యం అంటే యాడ్ చేయాలి, అంటే అపోజిట్ ఉంటాయి. 2 ఆలస్యం అయితే మైనస్ చేయాలి, 2 ముందుగా వెళ్ళినా మైనస్ చేయాలి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ టైమ్ ఇన్ అవర్స్ అంటే టైం నిమిషాల్లో ఉంటుంది కాబట్టి దాన్ని బై 60 చేస్తే అవర్స్లోకి కన్వర్ట్ అవుతుంది, టైమ్ ఇన్ అవర్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ కామా వైలు రెండు ప్రదేశాలు, వాటి మధ్య దూరం 54 కిలోమీటర్లు. రాజు రవి ఒకే సమయంలో 10 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించుతున్నారు, ఎదురెదురుగా వచ్చుచున్న వారు కలుసుకోవడానికి టైం ఎంత పడుతుంది? సో ఇటువంటి క్వశ్చన్ ఏమైనా ప్లాన్ తీసుకోండి. సో ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, వీటి మధ్య దూరం 54 కిలోమీటర్స్. సో రాజు అండ్ రవి ఇక్కడి నుంచి ఒక అతను, ఇక్కడ నుంచి ఒక అతను ఎదురెదురుగా అపోజిట్ సైడ్స్లో స్టార్ట్ అయిపోయారు. ఇతని స్పీడ్ 10 కిలోమీటర్లు అండి, గంటకు 10 కిలోమీటర్లు, ఇతని స్పీడ్ గంటకు 8 కిలోమీటర్లు. సో వీళ్ళిద్దరు కలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఎదురెదురుగా అంటే 2 స్పీడ్స్ని యాడ్ చేస్తామండి, విచ్ మీన్స్ 10 + 8. అదే ఒకటే డైరెక్షన్లో ఉంటే మైనస్ చేస్తాం, అప్పుడు 10 - 8 అవుతుంది. ఇక్కడ ఏంది? ఎదురెదురుగా. సో 10 + 8 = 18. సో వాళ్ళు ఒక గంటకు 18 కిలోమీటర్లు మూవ్ అవుతారండి, ఒక గంటకి 18 కిలోమీటర్లు. సో మొత్తం ఎన్ని కిలోమీటర్లు? 54 కిలోమీటర్లు. సో 54/18 చేస్తే 3 గంటలండి, ఆన్సర్ ఎంత? 3 గంటలు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఎదురెదురుగా అంటే 2 స్పీడ్స్ని యాడ్ చేస్తాం. అదే ఒకటే డైరెక్షన్లో అంటే పెద్ద స్పీడ్ ఐ మీన్ డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది, పెద్దది చిన్న తర్వాత సంగతి. డిఫరెన్స్ అనేది ఎప్పుడు స్పీడ్ మైనస్లో ఉండదు కాబట్టి డిఫరెన్స్. సో ఎదురెదురుగా అంటే రెండింటిని ప్లస్ చేయాలి, 10 + 8 = 18, 18 కిలోమీటర్ పర్ అవర్. ఎప్పుడు ఒక గంట వాళ్ళు 18 కిలోమీటర్లు నడుస్తారు, ఎందుకు? ఎదురెదురుగా. ఇతను ఇక్కడ నుంచి నడుస్తుంది, అతను అక్కడికి నడుస్తుంది, అంటే వాళ్ళ మధ్య దూరం తగ్గుతుంది, తగ్గినప్పుడు రెండింటిని యాడ్ చేస్తుంది. సో ఎదురెదురుగా నడిచినప్పుడు 18 కిలోమీటర్లు గంట, మొత్తం 54 కిలోమీటర్లు కాబట్టి 54/18 చేస్తే 3 గంటలు వస్తుంది. ఆప్షన్ 3 గంటలు ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 అంటే 3 గంటలు. ఒక తొట్టిని పి అనే పంపు 15 నిమిషాల్లో నింపగలదు, క్యూ అనే పంపు 20 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. రెండు పంపులు ఒకేసారి పని చేసిన తొట్టి నిండడానికి పట్టే కాలం. సో ఇది టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ అండి. సో ఒక తొట్టిని
పిఎన్ఏ పంపు 15 నిమిషాలు నింపుతుంది, అంటే 1 నిమిషానికి 1/15 పాటు నింపుతుంది అండి. ఇది మనం టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ వీడియోస్ ఉంటాయి కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి. మన ఛానల్ వల్ల అప్లై చేసినాం, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీటికి సంబంధించిన ప్రతి మెథడ్కి సంబంధించిన ప్రాబ్లమ్ ఉందండి. ఇప్పుడు వరకు డిస్కస్ చేసినాయి, ఇక ముందుకు చేయబోయేటి కూడా, అంటే మనకు తెలిసిన 100 మార్కులకు 100 మార్కు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ వీడియోస్ మనం అప్లోడ్ చేసినాం ఆల్రెడీ, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఏమంటున్నాం, పిఎన్ఏ పంపు ఒక 15 నిమిషాల్లో నింపగలదు, సో 1 నిమిషంలో 1/15 పార్ట్. అదే క్లియర్ఏ పంపు 20 నిమిషాల్లో కాల్ చేయదు, సో కాల్ అంటే మైండ్ తీసుకోవాలి 1/20. ఇది ఫైనల్ చేసిన సరిపోతుంది. ఎల్సేమ్ ఎంత, 15 20 అంటే ఎందుకు 10 23 60 15 60, సో 60 అనేది తెలిసింది. సో 4 - 3 ఇది ఫాస్ట్ ఉండాలి, 4 - 3 అంటే 1/60, సో 60 నిమిషాలు నింపుతుంది. 60 నిమిషాలు అంటే ఒక గంట అండి. ఇక్కడ ఏమించాడు, 60 నిమిషాలు అంటే గంట అనడ గంట అని మెన్షన్ చేశాడు. ఎట్లా వేస్తే అట్లా మనం ఆన్సర్ చేస్తాం. యాక్చువల్గా 1 లైన్ ఆన్సర్ అండి. చూడండి ఒకసారి, ఇది కూడా 1 లైన్ ఆన్సర్, ఇది కూడా 1 లైన్ ఆన్సర్. ఒక 10 సెకండ్ అండి ఒక క్వశ్చన్ చేయడానికి, ఎక్కువ టైం పట్టదు. ఎక్కడ ఒక క్వశ్చన్ మాత్రమే 2-3 నిమిషాలు తీసుకుంటుంది. సో అదన్నీ బేస్ చేసుకొని మనం పేపర్ హార్డ్ ఉంది టఫ్ ఉందని చెప్పి డిసైడ్ చేయలేం. మనం కనుక కరెక్ట్ ప్రిపేర్ అయితే ఏ క్వశ్చన్కైనా 10-15 నిమిషాల్లో కూడా 10-15 సెకండ్ల కూడా చేయొచ్చండి. ఒక క్వశ్చన్ని తండ్రి కొడుకు కలిసి ఒక పనిని 20 రోజుల్లో చేస్తారు, తండ్రి ఒంటరిగా పనిని 30 రోజులు చేస్తారు, కొడుకు కూడా 8 రోజులు చేస్తాడు. సేమ్ క్వశ్చన్, ఏ ప్లస్ బి ఇచ్చాడండి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 20 డేస్, ఏ ఒకటే 30 డేస్, బి ఈక్వల్ టు వాట్. సో ఏ ప్లస్ బి అంటే 1/20 ఈక్వల్ టు 1/30 ప్లస్ 1/x. ఇప్పుడు 1/x ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం, 1/x ఈక్వల్ టు 1/20 మైనస్ 1/30, అంటే ఇద్దరికైనా ఒక పని తీసేస్తే రిమైనింగ్ వర్క్ వస్తుంది. మళ్ళీ ఎల్సీఎం ఎంత, 60, 20 30 60 ఎల్సీఎం. సో ఇక్కడ 3 ఇక్కడ 2 మళ్ళీ 1/60. సో ఒక్కడే బి ఒక్కడే 8 రోజులు చేస్తాడు, 60 రోజులు చేస్తాడు. 60 అనేది ఎక్కడ ఉంది, ఆప్షన్ నెంబర్ 2. ఎంత సింపుల్గా ఉండండి క్వశ్చన్స్, ఇది ప్రీవియస్ పేపర్ లెక్కనే ఉంటుంది. మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం కూడా పేపర్ ఇదే విధంగా అడుగుతాడండి. ఒక వస్తువు ధర గత సంవత్సరంలో 950 రూపాయలు, కానీ రూపాయల సంవత్సరం తర్వాత ఆ వస్తువు ధర, ఓకే అంటే ప్రీవియస్ రేట్ ఏమో 950 రూపీస్, ప్రజెంట్ రేట్ ఏమో 1140 రూపీస్, అయితే పెరుగుదల శాతం ఎంత. సో 950 ఉండేది 1140 రూపాయలు, ఎంత పెరిగినట్టు, 50 అంటే 200 - 10 190 రూపాయలు పెరిగింది. 190 రూపాయలు దేని మీద పెరుగుతుంది, ఫస్ట్ ఉన్న దాని మీద పెరుగుతుంది, అంటే మనకు పర్సంటేజ్ కావాలి. 190/950 × 100, 0 గెట్ క్యాన్సర్, 19 1 19 5 5 5 2, 20%. ఇంకా చెప్పాలంటే 95 అంటే 190, రిలేషన్ ఏంటి 2 2 అంటే 20%. ఇట్లా కూడా షార్ట్ కట్ చేయొచ్చు, అది కూడా లేకుండా. సో ఆన్సర్ ఇస్ 20%. ఎక్కడ అది, ఆప్షన్ నెంబర్ 1. ఒక సంఖ్యలో 35% 12/60 సమానమైన ఆ సంఖ్య ఎంత. సో సింపుల్ క్వశ్చన్ అండి, 35 = 12/60, 100 = వాట్, క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ 100 ఇక్కడ వచ్చేస్తుంది, కింద 35 వచ్చేస్తుంది, 35 100. సో 5 కాదు 7 తోటి తీసుకుందాం, 7 5 7 1 7 5 మిగులుతుంది 56, 7 8 56 0 అండి, 5 1 5 3 15 3 మిగులుతుంది 30 15, అంటే 3 మిగులుతుంది 30 అవుతుంది, 5 6 30 36 పక్క పంట ఎండుస్తున్నారు, అంటే మొత్తం 3600 ఎక్కడ అండి, అది ఆప్షన్ నెంబర్ 3. 3600 35 = 112/60 అయితే 100 = ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది చాలా ఈజీ క్వశ్చన్స్ అండి, కొన్ని క్వశ్చన్స్ మాత్రమే టఫ్ ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ టఫ్ ఉండవు. ఒక గ్రామ జనాభా 62 50, ప్రతి సంవత్సరం 8% చొప్పున పెరిగితే అభివృద్ధి చెందుతున్న 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్, ఈ విధంగా కూర్చో వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ప్రజెంట్ అంటే ఇనిషియల్గా స్టార్టింగ్లో 60 6 to 60 to 50 ఉంది, ఎవ్రీ ఇయర్ 8% పెరుగుతుంది. సో ఇలా 1% ఎంత అండి, లాస్ట్ నుంచి 2 పాయింట్స్ పెట్టుకుంటే 62.5, ఇది 1%. మనకి 8% కావాలి, అంటే ఏం చేయాలి మనం, ఇంటూ 8 చేయాలి, 0 మనకు అవసరం లేదు, 8 8 40, ఇది 0, 8 2 16 + 4 20, 8 48 + 2 50. సో మనం లాస్ట్ నుంచి మళ్ళీ 2 జీరోలు పెట్టుకుంటే 500 అండి, అంటే ఇందులో 8% ఎంత, 500. సో ఫస్ట్ ఇయర్లో 500 మంది పెరుగుతారండి, ఫస్ట్ ఇయర్లో 500 మంది అంటే 50 67, సో ఫస్ట్ ఇయర్ తర్వాత 6750 మంది ఉంటారు. 2 సంవత్సరాల తర్వాత అని చెప్పాడు కాబట్టి సెకండ్ ఇయర్ కూడా తీసుకోవాలి, మళ్ళీ 1% ఎంత, 67.5 × 8 8% కావాలి కాబట్టి 8 5 40, 8 56 + 4 60, 8 6 40 + 6 54. సో సెకండ్ ఇయర్ ఎంత పెరుగుతున్నారో, 540 మంది పెరుగుతారు, 540 పెరుగుతారు. సో మనకి 90 12 7 72 90 అండి, ఎక్కడ ఉంది ఆప్షన్ నెంబర్, 72 90, 79 20, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, 72 90 ఆన్సర్ కరెక్ట్. సో ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, టీ ఈక్వల్ టు 180, టీ ఈక్వల్ టు 2 1/3, ఐ ఈక్వల్ టు 42, అయితే
ఐ వడ్డీ రేటు ఎంత, ఆర్ ఈక్వల్ టు ఎంత అనమాట. వడ్డీ రేట్ అంటే ఆర్ ఈక్వల్ టు ఎంత. బేసిక్ ఫార్ములా ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. సో దీని నుంచి ఐ ఎంత ఇచ్చాడు, 42 రూపీస్ ఇచ్చాడు. పి ఎంత ఇచ్చాడు, 180 ఇచ్చాడు. టి అంటే డైరెక్ట్గా కాకుండా 2 1/3 ఇచ్చాడు. 2 3 6 + 1 7/3 ఇంటూ ఆర్ మనం కనుక్కోవాలి బై 100. 3 1 3 60 7 1 7 6 6 1 6 10 10 1 10 ఎక్స్ ఈక్వల్ టు ఐ మీన్ ఆర్ ఈక్వల్ టు 10. ఆర్ ఈక్వల్ టు 10. జస్ట్ ఇంటూలు చేయడం రావాలి, కొట్టివేయడం రావాలి. గుణకారాలు భాగాహారాలు పర్ఫెక్ట్గా ఉంటే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు తక్కువ టైం లోపల. 20 వస్తువులు కొన్న వేళ 8 వస్తువులు అమ్మిన వేలకు సమానం. లాభం 25% వస్తే ఎన్ ఈక్వల్ టు ఎంత. సో 20 వస్తువులు కొన్న వేళ ఎంతనో తెలియదు, 8 వస్తువులు అమ్మిన వేలకు సమానం అంట. సో 8 వస్తువులు ఏందో కూడా తెలియదు మనకి. ఇక్కడ 8 వస్తువులే కనుక్కోవాలి. సో వాడు 10 వస్తువులు అమ్మిండా, 12 వస్తువులు అమ్మిండా, 16 వస్తువులు అమ్మిండా, ఇక్కడ 14 15 16 18 ఇచ్చాడు. సో ఎన్ని వస్తువులు అమ్మితే అంత లాభం వస్తుందో కనుక్కోవాలి. దీన్ని 2 వేస్లో చెప్పచ్చు, సింపుల్ వే, లాంగ్ వే. ఫస్ట్ లాంగ్ వే డిస్కస్ చేద్దాం. సో మనకి కొన్న విలువ తెలియదు. కొన్న విలువ తెలియనప్పుడు ఒక ఐటెంని 100 రూపాయలు పెట్టి కొన్నాను అనుకుందామండి. సో 20 ఐటమ్స్ కొనడానికి ఎంత అవుతుంది, 2000 రూపాయలు అవుతుంది. 20 ఐటమ్స్ కొన్న వెళ్ళేది మనకి లాభం వచ్చింది ఎంత వచ్చింది, 25% లాభం వచ్చింది, విచ్ ఇస్ ఈక్వల్ టు 125. అంటే ఇది 100కు సమానమైతే 125కి ఎంత అని అడుగుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 125 అండి, ఎందుకంటే లాభానికి సమానం. కొన్న వెళ్ళ ఎంత, సో ఇంటూ 100 బై 125. 24 5 25 4 25 5 5 1 5 4. సో 1600 వచ్చిందండి. అంటే ఒక వస్తువు కొన్నది మనం ఎంత కనుక్కున్నాం, 100 రూపాయలు అనుకున్నాం. మొత్తం 1600 కాస్ట్, అంటే 1600 బై 100 16 ఐటమ్స్ అండి, 16 ఐటమ్స్. ఇట్లా చేయొచ్చు. ఒకటి ఇంకొక విధంగా ఏం చేయొచ్చు అంటే 25% ఈక్వల్ 20, అంటే 125 ఈక్వల్ టు 20, 100 ఈక్వల్ టు 1. జస్ట్ సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ 100 బై 125. 4 5 5 1 5 4 4 ఇంటూ 4 16. ఇది సింపుల్ అండి. 25 అనేది, సారీ, 20 వస్తువులు 25% లాభానికి సమానం. అంటే లాభం కాదా, 125 తీసుకుంటాం. 125 ఈక్వల్ 20 అయితే కొన్న వేళ కనుక్కోవాలి ఇప్పుడు మనం. అంటే 100 ఈక్వల్ టు 125 ఈక్వల్ టు 20 అయితే 100 ఈక్వల్ టు 1. చిన్న క్వశ్చన్, క్రాస్ మల్టిప్లికేషన్, అంత పెద్ద ప్రాసెస్ కూడా వస్తుంది మనకి. సో 125 ఈక్వల్ 20, 100 ఈక్వల్ టు 16. నెక్స్ట్ క్వశ్చన్, 10 వస్తువుల కొన్న ధర 8 వస్తువుల అమ్మకం ధరకు సమానమైతే వర్తకునికి లాభమా నష్టమా ఎంత శాతం. ఇది కూడా మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్ ఏంటంటే, ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనం చేసినాం మన వీడియోస్లో. 10 వస్తువుల కొన్న ధర, 8 వస్తువులు అమ్మిండు. సో 10 వస్తువులు కొంటే కొన్న ధరకు 8 వస్తువులు అమ్మిండు, అంటే 2 వస్తువులు లాభమే కదా మనకి. సో ఖచ్చితంగా లాభమే. ఎంత శాతం అని మెన్షన్ చేశాడు, ఎంత శాతం అంటే ఫైండ్ అవుట్ చేయాలి. లాభం వచ్చిందని చెప్పి మనకు అర్థమవుతుంది, ఎందుకంటే 10 వస్తువులు కొంటే 8 వస్తువులు అమ్మిండు, మిగిలిన 2 వస్తువులు ఎవరికి, వానికి. అంటే అవేంటి, లాభం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ప్రతి 8 వస్తువులు అమ్మితే వానికి 2 వస్తువులు లాభం. ఇక్కడ క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోవడమే ఇంపార్టెంట్ అండి. ప్రతి, ఇక్కడ 10 వస్తువులు కొన్నాడు అయిపోయింది, అందులో 8 వస్తువులు అమ్మిండు, అప్పుడు మనకి ఏమైంది, 2 వస్తువులు మిగిలినాయి. ఎందుకంటే వాన అమౌంట్ మనకు వచ్చేసింది, ఈ కొన్న ధర ఈక్వల్ టు అమ్మిన ధర వచ్చేసింది. 10 వస్తువులు కొన్నాడు, అఫ్కోర్స్ 100 దగ్గర 10 ఉన్నాయి, అలాగే 8 అమ్మేసిండు, అప్పుడు వాళ్ళు కొన్న పెట్టిన అమౌంట్ ఎంత ఉందో అంత అమౌంట్ వచ్చేసింది. సో రిమైనింగ్ ఏమైంది, 100 దగ్గర పైసలు ఏం లాభం రాలేదు. ఇంకా 2 వస్తువులు లాభం వచ్చినాయి, 2 వస్తువులు లాభం వచ్చినాయి. అంటే ఈ లాభం ఎందుకు వచ్చింది, 8 వస్తువులు అమ్మిండు కాబట్టి 2 వస్తువులు లాభం వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రతి 8 వస్తువులు అమ్మితే 2 వస్తువులు లాభం వస్తుంది. ప్రతి 8 వస్తువులు అమ్మితే 2 వస్తువులు లాభం వస్తుంది. అంటే 2 వస్తువులు లాభము బై ఎన్ని అమ్మితే, 8 అంతే, ఇంటూ 100. 2 లాభం, మొత్తం 8 అమ్మితే 2 లాభం వస్తుంది. 2 1 2 4 4 1 25. క్వశ్చన్ అర్థం చేసుకోవాలంటే లాభము బై 25% ఇక్కడ అది ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ అర్థం చేసుకొని చదివితే సరిపోతుంది. సో క్వశ్చన్ ఏంటంటే, 8 వస్తువులు అమ్మినప్పుడు 2 వస్తువులు లాభం, అది లోపల ఇంటర్నల్గా ఉంటుంది, బయట చెప్పలేడు వాడు. అందుకే ఏం చెప్పకుండా, 10 వస్తువులు కొన్నాడు దానికి అదే రేటు కమ్మిండు అని ఏందో మెన్షన్ చేస్తుంటాడు. వాడు ఏం చెప్పినా సరే మనకు కావాల్సింది అంటే 2 వచ్చినాయి లాభం. ఎప్పుడు వచ్చినవి, 8 అమ్మితేనే 2 లాభం వస్తున్నాయి. ఆ 8 అమ్మకపోతే మనకి 2 మిగలకు, ఎందుకంటే వాళ్ళ అమౌంట్ మనకి రావాలి కదా. సో 8 అమ్మితే 2 మిగిలినాయి కాబట్టి 2 బై 8 ఇంటూ 100. నెక్స్ట్ క్వశ్చన్, 25 వస్తువులు కొన్న ధర 20 వస్తువులు అమ్మకం ధరకు సమానం అయితే వర్తకునికి లాభమా నష్టమా. సేమ్ క్వశ్చన్ కదండి, 10 + 25 ఉంది, 8 + 20 ఉంది. ఇప్పుడు ఏమైంది మనకి, 20 వస్తువులు అమ్మితే 8 లాభం వచ్చినట్టు, 5 లాభం వచ్చినట్టు. ఎందుకంటే 25 కొన్నాడు, 20 అమ్మిండు, మిగిలినవి 5.
25 కొన్నాడు, 20 అమ్మాడు, మిగిలిన 5 లాభం. ఎప్పుడు లాభం ఇది? కొన్నప్పుడు రాలే, అమ్మినప్పుడు వచ్చింది. ఎన్ని అమ్మిన్నాడు? 25ని అమ్మిండు. ఇంటూ అంత శాతం కాబట్టి 5 ఎక్కం 5 నాలుగు, 4 ఎక్కం 4 ఇంటూ 25. సో లాభం ఎంత? మళ్ళీ సేమ్ ఆన్సర్ అండి, ఆన్సర్ కూడా 25% ఇచ్చిండు. సో క్వశ్చన్స్ కొన్ని రిపీటబుల్ కూడా ఉంటాయి, కాకపోతే నెంబర్ మాత్రం డిఫరెంట్ ఉంది. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏజ్ టు బీక్వల్ టు 5:8, బీస్ టు సి ఈక్వల్ టు 7:6. అయితే ఏజ్ టు బీస్ టు సి మనం డిస్కస్ చేసాం, రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ మన వీడియో ఉంటుంది, చూడండి ఒకసారి. సేమ్ క్వశ్చన్ ఉంది అక్కడ. ఇక్కడ ఏమంటుండ వాడు, ఏజ్ టు బి 5:8, బీస్ టు సి 7:6. అంటే ఇక్కడ బి అనేది కామన్, బట్ ఇక్కడ బి అనేది కామన్ ఉందా? లేదు, కామన్ కావాలి. కామన్ కావాలంటే ఈ 7 తోటి మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయండి, ఈ 8 తోటి మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయండి. సో 7 తోటి మల్టిప్లికేషన్ చేసి 7 5 35 7 8 56 ఫస్ట్ ఓకే. సెకండ్ 8 తోటి మల్టిప్లికేషన్ చేయమని చెప్పింది, ఎందుకు అక్కడ బి అంటే 8 ఉంది కాబట్టి. 8 ఏందా? 56 అండ్ ఇస్టు 8 ఆర్ల 48. ఇప్పుడు బి బి కామన్ అయింది, మొత్తం ఒకసారి రాస్తే 35:56:48. ఎక్కడ ఉంది అది? 35:56:48, ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ ఏజ్ టు బి ఈక్వల్ టు 5:3:5:5:7, మరి బి ఈస్ టు సి ఈక్వల్ టు 4:3:4:2:5. అయితే ఏబీసీ విలువ సేమ్ క్వశ్చన్, కాకపోతే డిఫరెంట్గా అడిగాడు. సో ఫస్ట్ ఏజ్ టు బి అంటే ఏ బై బి అండి, సింగిల్ రేషియో రాద్దాం. ఏ అంటే 3:5, బి అంటే ఎంత? 5:7. 3:5 భిన్నం పైకి వెళ్తే లవహారాలు రివర్స్ అవుతాయి, అంటే 7:5, విచ్ ఈజ్ ఈక్వల్ టు 21:25. ఇంకా చెప్పాలంటే 21:25 ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ బి బై సి ఇంత ఉంది, 3:4:2:5. 3:4 అలాగే ఉంటుంది, 2:5 అంటే 5:2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 15:8, విచ్ ఇస్ ఈక్వల్ టు 15:8. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 25, ఇక్కడ 15, ఈ రెండు మ్యాచ్ కావాలి. ఈ రెండు ఎక్కడ మ్యాచ్ అయితే చూడండి ఒకసారి, ఇక్కడ 75 వచ్చే ఛాన్స్ ఉంది, ఇది కూడా 75 వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ రెండింటిని 75కి కన్వర్ట్ చేస్తే ఆ రెండు కూడా మనకి మ్యాచ్ అయిపోతాయి. సో ఇక్కడ 25 అంటే 25 × 3 = 75 అవుతుంది. సో దీని మొత్తాన్ని మనం 3తో చేయాలి. ఇక్కడ 15 × 5 చేస్తే ఇప్పుడు 75 అవుతుంది, లేకపోతే ఈ 15 తోటి మొత్తాన్ని ఈ 25 తోటి మొత్తాన్ని చాలా పెద్దగా అవుతుంది. ఇంకా చెప్పాలంటే 25, 15 ఎల్సీఎం, మళ్ళీ ఎల్సీఎం టాపిక్ వస్తుంది. 25, 15 ఎల్సీఎం ఎంత? 75. 75 కన్వర్ట్ చేయాలంటే దీన్ని 3తోటి, దీన్ని 5తో చేయాలి. సో దాన్ని 3తో చేసినప్పుడు 21 × 63 = 25. ఓకే, సెకండ్ 15 × 5 = 75. సో మనం కామన్ రాస్తే 63:75:40. ఇక్కడ ఉందో ఇంకలాడుకోండి, ఆప్షన్ 63:75:40, ఆప్షన్ నెంబర్ 3 అండి. 63:75:40. సో క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇవ్వడం ఒక్కోసారి కూడా ఇట్లా కూడా ఇస్తాడు. సో అప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఇచ్చిన మనం బేసిక్ మెథడ్ ఫాలో కావాలి, మనకు వచ్చిన బేసిక్ మెథడ్ దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యొక్క ఆదాయం బి ఆదాయం కంటే 30% తక్కువ, అయితే వారి ఆదాయ నిష్పత్తి. ఇప్పుడు మనకి ఏకి తెలుసా బీకి తెలియదా? ఇద్దరిది తెలియదు, కానీ ఏ అనేది బి కంటే తక్కువ, బి కంటే తక్కువ. సో బిని మనం 100 అనుకుందాం, ఏ బి రాసుకోండి ఒకసారి, ఏ బి రాసుకోండి, బిని 100 అనుకుంటున్నాను, ఎందుకంటే బి కంటే తక్కువ అంట కాబట్టి. సో బి కంటే తక్కువ అంటే బిది 100 అయితే ఏది ఎంత అవుతుంది? తక్కువ. ఎంత శాతం తక్కువ? 30%. 100 లో 30% 30 తీసేస్తే 70. ఆదాయ నిష్పత్తి అంటే 70:100. 0:0 గెట్ క్యాన్సర్, 7:10. 7:10 ఇక్కడ చూడండి, 10:7 కూడా ఉంది కన్ఫ్యూజ్ చేయడానికి. సో 7:10 మనం కన్ఫ్యూజ్ కావద్దు, వాళ్ళు చేస్తారు కానీ మనం కావద్దు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ బి కంటే, సో బి అనేది 100, ఏ అనేది 70. సో మనం ఏ కంటే అంటే అప్పుడు మనం ఇక్కడ 100 తీసుకుంటే 70 అయితే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. సో అలా రానివద్దు, మనకి ఏది అడుగుతుంది అదే